John, it is Papa. Papa! Oh, come. My sweetheart. Nana Susie. Papa. Nana Susie. జీవితాంతం విదేశాల్లోనే ఉండాలని దారి వెతుకుంటున్న నాకు ఈ అమ్మాయిరా ఐ లవ్ యూ చెప్పింది. సిటిజన్షిప్ ఉండడానికి ఒక చోటు కావాలి, అందుకే నేను ఐ లవ్ యూ అన్నాను. నేను కూడా నా వైఫ్ చేసే కంపెనీలోనే పనిచేస్తున్నాను. యూడే నా వైఫ్. దిస్ ఇస్ ప్రభు. హలో. మై ఓల్డ్ ఫ్రెండ్. వెరీ ఓల్డ్ ఫ్రెండ్. అండ్ దిస్ ఇస్ మాలు, మై బ్యాచ్మేట్. హలో. దిస్ ఇస్ హస్బెండ్. హాయ్. ఎంచులిగుంగ్, ich habe Arbeit. వాడు మా అబ్బాయి. యోహన్, సగ హలో. ఈ విషయం తెలిస్తే ఈశ్వర్ మాత్రమే కాదు, మీ నాన్న కూడా ప్రాణాలు వదిలేస్తాడా? వదల్ని, అప్పుడైనా ఎవరు ఇలాంటి తప్పు చేయకుండా ఉంటారు. ఇంకా నీ కోపం తగ్గలేదా? తగ్గదు, ఎలా తగ్గుతుంది? 20 సంవత్సరాలు నేను నరకం అనుభవించాను, ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. You're not supposed to disturb your dad. Excuse me. Ye vit nanna. Okay. Yon get room on spiele. నీకు నీ పిల్లలంటే ఎంత ప్రేమో మీ నాన్న కూడా అంతే కదరా. నువ్వు చదువుకున్నావు, అందుకే మెల్లగా చెప్పావు. మీ నాన్న చదువురాని పల్లెటూరాడరా. యూఆర్ నాట్ సపోజ్ టు డిస్టర్బ్ యువర్ డాడ్, హీస్ టాకింగ్ టు హిస్ ఫ్రెండ్స్ అని స్టైల్గా చెప్పడానికి చేత కదరా. కోపం వస్తే కొట్టడమేరా పల్లెటూరు స్వభావం. ఆ రోజు మీ నాన్న నిన్న అలా ట్రీట్ చేసి ఉండకపోతే ఈ రోజు నువ్వు ఇలా ఫైర్ లో జల్సా చేస్తూ ఉండేవాడి కాదు. ఎక్స్క్యూజ్ మీ ఊళ్ళో పశువులు మెప్తూ ఉండేవాడి. ఇప్పుడే వస్తాను. నేను ఇక్కడ ప్రశాంతంగా బతుకుతున్నాను రా, దాన్ని పాడు చేయకు ప్లీజ్. అక్కడ అమ్మాయి మనశాంతి లేకుండా ఉంటుందిరా, అందుకు నన్నేం చేయమంటావరా? నువ్వు మాట ఇచ్చావు కదా, నేను నా సంతోషాన్ని పోగొట్టుకోలేను. పోగొడితే నీ ఫారిన్ పెళ్లంతో నీ గురించిన నిజాలని చెప్తే నిన్ను తన్ని తరివేస్తుంది. వెళ్ళరా, వెళ్ళు, చెప్పుకో. వెళ్ళరా చెప్పుకో. పోరా, వెళ్ళి చెప్పు. తనకంతా తెలుసు. ఇన్ఫాక్ట్ నేను తప్పు చేశానేమో నన్న భావం నుంచి నన్ను బయటపడేసిందే తను. ఇక్కడ కలిసిన వేర్రా, ప్రాణాలతో ఉంటేనే పెద్దగా పట్టించుకోరు, ఇక పారిపోయాడంటే అస్సలు పట్టించుకోరు. అయితే ఓ పని చేయి, నువ్వు ఇప్పుడే నాతో పాటు ఇండియా వచ్చాయి, ఇక్కడ కల్చరే వేరు కదా. నీ ఫారిన్ పెళ్ళ కొన్నాళ్ళు వెయిట్ చేసి వేరే వాడిని పెళ్లి చేసుకుంటుంది. ఏంట్రా సైలెంట్ అయిపోయా? ప్రేమ, బంధు, ఎమోషన్ ఇవన్నీ ఏ దేశంలో ఉన్నా అందరికీ ఒకటేరా? ఈ దేశంలో అమ్మాయి వాళ్ళ కాంది, మన ఈశ్వర వాళ్ళు మాత్రం ఎలా అవుతుందిరా? పోరా. నీతో ఫ్రెండ్షిప్ చేసిన పాపానికి అడుగుతున్నాను, దయచేసి వెంటనే బయలుదేరి నాతో ఇండియా వచ్చాయి. ఓ పంచేద్దాం, ఇక్కడ నీకు భార్యాపిల్లలు ఉన్నారన్న విషయం నాకు మాత్రమే తెలుసు. నేను నోరే తెరవను, ఇక్కడ జరిగిందంతా మర్చిపోయి నాతో పాటు బయలుదేరి వచ్చాయి. 4 ఏళ్ళు కలిసి చదువుకున్నందుకు శిక్ష? శిక్ష కాదురా, నిన్నే తలుచుకుంటూ నీకోసం ఎదురు చూస్తే ఒక అమ్మాయి ఆవేదనకు విడుదల. విడుదల అయితే ఓ పంచే, నువ్వే ఓ మంచి అబ్బాయిని చూసి తనకు పెళ్లి చేయి. అదేదో నువ్వే వచ్చి చెప్పు. ఏయ్, నన్ను అక్కడ కట్టిపడాడనుక, నన్ను ఆయన బానిసలు చేసి ఆయన ఇష్టం వచ్చాడు ఆడించానుక, నేను అక్కడికి రావడం కుదరదు. నువ్వు నన్ను బలవంతంగా లాక్కుపోయినా నేనే కదా కాపురం చేయాలి. సారీ, నా భార్య పిల్లలను వదిలేసి రావడం నా వల్ల కాదు. నీకు అంత మొహమాటంగా ఉంటే చెప్పు, నా ఫ్యామిలీ ఫోటోని నేనే వాళ్ళకి పంపిస్తాను. ఇలా చూడు ప్రభు, ఇక్కడ జరిగిన విషయం తెలిసిన వాడివి నువ్వు ఒక్కడవే. ఓ పంచే, ఈశ్వర్ అనేవాడు నీకు కనిపించలేదు, నన్ను పూర్తిగా మర్చిపో. నేను చచ్చిపోయి ఉంటే ఏం చేసిండేవాడివి? అచ్చే. Lass meinen Mann in Ruhe. Verschwinde bitte.
send him back to his country. Send ihn in sein Land zurück. Wenn ich ihn noch einmal sehe, werde ich böse sein. See, uncle is going there. Say bye bye. Ta-ta. Ask her to remarry Ta-ta. Someone. Anta ve, yendukana? A doctor. Nothing, darling. ఈ వీడికి మేనమామగా ఈ బట్టని వాడికి వేద్దాం అనుకుంటున్నాను, వెయ్యమంటారా? ఏయ్, ఈ దేశాలకి వెళ్ళాలి వచ్చారు రోయ్. ఏడు బాబు ఉత్త చేతుడు వచ్చారేటి? ఏంటి బాబు ఆయన కనిపెట్టారా? కనిపెట్టలేకపోయారా? ఇంకో ఆరు నెలల టైం ఇవ్వండి. మీ దేశం నుంచి ఒక ఫోటో వచ్చింది, కొంచెం చూడండి బాబు. బాగా చూసుకోండి బాబు, ఆ దొరసాని పిల్లతో ఎంత చక్కగా నవ్వుతో ఫోటో తీయించుకున్నాడు. ఈయన్ని కనిపెట్టలేకపోయామంటున్నారే, తండ్రికి కర్మకాండ చేసినట్టే కొడుకు కూడా చేసేసి జరగాల్సిన పనులు చూడండి రా. మాట్లాడు లేకపోతే ఏడు. మనసులోని భారం తగ్గాలంటే ఏడుపు ఒకటే మందు. బాధని అది పెట్టుకో. నువ్వు ఇలా పిచ్చి చూపు చూస్తుంటే మాకు భయంగా ఉంది. దుఃఖాన్ని అణచిపెట్టకూడదు ఈశ్వరి. ఏడ్చే నేను కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండకుండా ఎందుకు ఏడవాలి? మనం ఐదుగురం నలుగురు అయ్యాం, ఈశ్వరి రాకతో మళ్ళీ ఐదుగురం. మల్లయ్య నాయుడు గారు చనిపోవడం వల్ల ఆయన తమ్ముడు ఎల్లయ్య ఈ కుటుంబానికి సాయం చేయాలనే ఉద్దేశంతో తన రెండవ కుమారుడు ఈరిగాడికి మల్లయ్య నాయుడు గారి కోడలు ఈశ్వరునిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఎల్లుండి అంటే శుక్రవారం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల మధ్య ఈశ్వరికి చిన్నమేనమామ కొడుకు ఈరిగాడికి మేనమామ ఇంట్లో అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోరా మీరు? దానికో శుభకార్యం జరుగుతుంటే చెడగొట్టకండి, మీకు దండం పెడతాను. మీరేంట్రా ఒకరి ముఖాలకు చూసుకుంటే కూర్చున్నారు? జరగాల్సిన పనులు చూడండి. మీ పనులు చూసుకోండి. బాగుంది, ఆ అమ్మాయిని మళ్ళీ ఒంటరిదాన్ చేసి వెళ్తున్నారే, ఇదేనా మీ ఫ్రెండ్షిప్? మార్చలేని మనుషులను తెలుసుకున్నాక తప్పుకోవడం మంచిది. ఈ పిల్లకైనా బుద్ధి నక్కర్లేదు, ఏమీ పట్టినట్టు కూర్చుందే. మీరు తనకి అండగా నిలబడతారనుకున్నాను. ఎవరి తలైనా పగులుతుంది, పర్వాలేదా? వాళ్ళమ్మే అడ్డు వస్తుంది. ఈశ్వరికి ఇప్పుడు కావాల్సింది పెళ్లి కాదు, మనశ్శాంతి, ఓదార్పు. మనసులోని గాయం ఆరే వరకు అందరూ ఆపేత చూపించాలి. దానికి పెళ్లి మందు కాదు, అదెందుకు అర్థం చేసుకోరు వీళ్ళు? ఈ అమ్మాయికైనా బుద్ధుంటక్కర్లేదు. ఈ సమయంలోనైనా నాకు పెళ్ళొద్దని చెప్పే ధైర్యం లేకపోతే ఈ అమ్మాయి ఉంటే ఏంటి, చస్తే ఏంటి?
ఆ పిల్లకి ఇలాంటివన్నీ ఏం తెలుసా అన్నది ఎవరు? ఎవరు అన్నారు? ఎవరది? నీకు మాత్రం అవన్నీ తెలుసా? నా బతుకు ఎందుకు లాయిందో తెలుసా నీకు? ఇలాంటి డైలాగ్స్ వల్లే మనకి తెలియని విషయాలు ఆ పిల్లకి ఏం తెలుసు అని అన్నారే. మీకు ఈ పెళ్లి ఇష్టమేనని అడగకుండా తిరిగిచ్చి చేశారే, అందుకే ఈ సమస్యలన్నీ. ఒక్క మాట నీకు ఇష్టమేనా అని ఆయన అడుగుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఊళ్ళ వెంట రోడ్ల వెంట తిరగాల్సిన అవసరం ఉండేది కాదు. గుళ్ళు గోపురాలు తిరిగి కుమ్ములి కుమ్ములి ఏడ్చే అవసరం ఉండేది కాదు. 6 ఏళ్లుగా నేను ఎంత నరకం అనుభవిస్తున్నారో మీకు ఎవరికైనా తెలుసు.